శ్రీకాకుళం జిల్లాలో కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు జనతా కర్ఫ్యూను విజయవంతం చేయడానికి పిలుపునిచ్చారు. ముందస్తు ఏర్పాట్లు చేసుకుని 7 గంటల నుంచే స్వీయ గృహ నిర్బంధం పాటిస్తూ వైరస్ బారిన పడకుండా పూర్వం పెద్దల సూచనలను పాటిస్తూ, మరోవైపు జిల్లా అధికారుల సూచనలను అనుసరిస్తూ జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఈ రోజు మొత్తం ఇంటిలోనే ఉంటూ తమ వంతుగా కరోనాను నివారించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ జే నివాస్, అదేవిధంగా ఎస్పీ అమ్మిరెడ్డి, ఆరోగ్య శాఖ సిబ్బందికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తన ప్రాణాలకు తెగించి ప్రజల అవగాహన కల్పించేందుకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న పోలీసులకు, వైద్య సిబ్బందికి శ్రీకాకుళం నగరంలోని ప్రజలు సెల్యూట్ చేస్తున్నారు. ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామండి. ముందు నుంచి కూడా ఎడ్యుకేట్ చేస్తాం, ముందు నుంచి కూడా అవేర్నెస్ క్రియేట్ చేసాము ప్రజలందరిలోని. మాది కూడా అది ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక భాగం అనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాల్లో కూడా మేము యాక్టివ్ రోల్ తీసుకుంటున్నాము, అందరికీ ఎడ్యుకేట్ చేస్తాము. ఈరోజు కూడా అక్కడక్కడ చాలా వరకు ప్రజలందరూ స్వచ్ఛందంగానే కర్ఫ్యూని పాటిస్తున్నారు. ప్రధానమంత్రి పిలుపు మేరకి వాళ్ళకి కూడా ఉపయోగకరం కాబట్టి చాలామంది అర్థం చేసుకున్నారు. ఒకటి అలా ఉంటే కూడా మేము వెళ్ళి వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాం. సిటీ పరంగా ఉన్నటువంటి విలేజ్ ఉన్నటువంటి వీధుల్లో ప్రజలకు ఎటువంటి చేస్తున్నారు? వాళ్ళు స్వయం ఇబ్బందులు ఉన్నారా లేదంటే లేదండి, అందరూ కూడా వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అది వాళ్ళ కోసమే చెప్తున్నాం కదా, ఆ విషయాన్ని వాళ్ళు ఖచ్చితంగా చక్కగా ఫాలో అవుతున్నారు. ఎవరో ఒకరిద్దరు వాళ్ళు కూడా మేము అడుగుతుంటే మెడిసిన్స్ కానీ ఇలాంటి ఇంపార్టెంట్ పని తప్పనిసరి అయితే తప్ప వాళ్ళు బయటికి రావట్లేదు. ఎమర్జెన్సీ కేసెస్ తప్ప ఎవరు బయటికి రావట్లేదు. ఈ మెడిసిన్ సంబంధించి, ఈ కరోనా సంబంధించి ఎవరైనా పాజిటివ్ ఉన్నటువంటి ఏమైనా సూచనలు మన జిల్లాలో కనిపిస్తున్నాయా? మీ దృష్టి జిల్లా వ్యాప్తంగా అంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదండి. టౌన్ పరంగా ఈ నగరంలో ఎటువంటి మీ డిపార్ట్మెంట్ పరంగా ఏం చెప్తారు ఈ రోజు జనతా కర్ఫ్యూ కోసం ప్రజలకి ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి మీ నోట? అది చాలా మంచి సందేశం అండి ప్రధానమంత్రి గారు. అంటే ప్రివెన్షన్, ఇంకా ఇప్పటి వరకు క్యూర్ చేసుకోవడం తెలుసుకోలేదు, వ్యాక్సినేషన్ కూడా ఇంకా రాలేదు కాబట్టి మనం చేయగలిగే మన చేతుల్లో ఉండేది ఏంటంటే మనం దానికి దూరంగా ఉండాలి. అది అందరూ పాటిస్తున్నారు. మంచి ఈ కర్ఫ్యూ అనేది, ఎప్పుడు కర్ఫ్యూ అనేది ఒక రివోల్ట్ ఏదో అనించడానికి, ఇంకొక సంథింగ్ ఏదో నెగిటివ్ విషయాల్లో పాటిస్తారు. ఫస్ట్ టైం నా సర్వీస్ అనే కాదు, నేను ఇప్పటి వరకు నేను నా కోరుతుంది ఫస్ట్ టైం ఒక మంచి ఉద్దేశంతో కర్ఫ్యూ చేయడం అనేది, ప్రజలే స్వచ్ఛందంగా కర్ఫ్యూ చేయడం అనేది ఇదే మొదటిసారి నేను చూస్తున్నాను. చాలా మంచి, ఇది ఒక మంచి ఫీల్ అండి.